ఆరోగ్య అభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. వంటలు చేసుకునేటప్పుడు ముందు తాలింపు వేస్తాం. వెల్లుల్లి లేని తాలింపును ఒక్కసారి ఊహించుకోండి. మన సాంప్రదాయంలో దాని యొక్క వాసన, దాని ద్వారా వచ్చే రుచి అద్భుతంగా పదార్థాలకి లభిస్తూ ఉంటుంది. అంచేత ప్రతినిత్యం వంటల్లో అన్నిటిలో వాడుకునే అలవాటు ఆ వెల్లుల్లిపాయతో ఎందుకు మనకు పెట్టారు అంటే, దాని ద్వారా మన రక్తానికి అనేక లాభాలు వచ్చే అవకాశం ఉంది. రక్తములో బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది పేరుకోనివ్వకుండా గుడ్ కొలెస్ట్రాల్ని పెంచాలి. అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ని క్లీన్ చేసేది గుడ్ కొలెస్ట్రాల్. ఈ గుడ్ కొలెస్ట్రాల్ ఎంత ఎక్కువ మోతాదులో ఉంటే ఆ బ్యాడ్ కొలెస్ట్రాల్ యొక్క నష్టాలు మనకు అంత తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. అందుకని శరీరములో హెచ్డిఎల్ అనే గుడ్ కొలెస్ట్రాల్ని పెంచాలి అంటే వెల్లుల్లి ఆ కోవకు చెందిన ప్రధాన ఆహారము అని సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. మరి ఏనాడో మన ఋషులు, ఈ సైంటిస్టులు సైంటిఫిక్ ప్రూఫులు లేని రోజుల్లోనే వెల్లుల్లిపాయలో ఇలాంటి ఔషధ గుణం ఉందని గ్రహించి అందరికీ వెల్లుల్లిపాయలు, ఆవకాయల్లో కూడా వెల్లుల్లిపాయ, ఇట్లా ఎక్కువ వెల్లుల్లిపాయను అన్నిట్లో కూడా రోటి పచ్చళ్ళతో సహా అన్నిట్లో వేసుకోవటం అలవాటు చేశారు. వాస్తవంగా చూస్తే ఇందులో ఈ ఆల్ఫా లెనోలెనిక్ యాసిడ్ అనే మంచి ఫ్యాట్ ఇందులో ఉంటుందన్నమాట. ఇది గుడ్ కొలెస్ట్రాల్ని పెంచడానికి బాగా ఉపయోగపడుతుంది, హార్ట్కి చాలా మంచిది అనేది సైంటిఫిక్గా ఉన్నది. కాకపోతే ఇది కొంచెం ఘాటు ఎక్కువ కాబట్టి వెల్లుల్లిపాయలు కాస్త ఎక్కువ వాడినప్పుడు లోపల పొట్టలో మంట, కొంచెం జీర్ణాద రసాలను స్టిమ్యులేట్ చేసి ఎక్కువ స్రవించేటట్టు చేస్తే గట్టు కొద్ది గ్యాసెస్ రిలీజ్ అవ్వటం కానీ, త్రేనుపులు వచ్చినప్పుడు ఆ ఘాటుతో రావటం కానీ ఇలాంటి అసౌకర్యాలు మాత్రం ఉంటాయి. ఎందుకంటే ప్రకృతి ప్రసాదించిన ఔషధాలు సమస్య వచ్చినప్పుడు వాడుకుంటే ఇబ్బంది కాదు. మనం సంవత్సరం పొడుగునా తప్పు చేస్తున్నాం, సమస్యలు సంవత్సరం పొడుగునా పుట్టేటట్టు చేసుకుంటున్నాం. కాబట్టి ఎప్పటికీ సొల్యూషన్ కోసం ప్రతినిత్యం మందు వాడాల్సి వస్తున్నది. అది న్యాచురల్గా ఇలాంటి మందులు కూడా. అందుకని వెల్లుల్లిపాయని ప్రధానంగా యాంటీ కొలెస్ట్రాల్ అంటారు. ఎందుకంటే బ్యాడ్ కొలెస్ట్రాల్కి విరుగుడుగా పనిచేసి మరి బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇది రక్తనాళాల్లో పూడికలు రాకుండా రక్తనాళాలను క్లీన్ చేసుకుంటూ చీపుర్లాగా వెళుతుందన్నమాట. అంటే మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ వారు రోడ్లు కాస్త ఇతర ప్రదేశాలు పట్టణాలంతా శుభ్రంగా ఎట్లా ఉంచడానికి వాళ్ళు క్లీన్ చేస్తూ ఉంటారో, ఈ గుడ్ కొలెస్ట్రాల్ అనేది అలా క్లీన్ చేసుకుంటూ వస్తుంది రోజు రక్తనాళాలు. అందుకని ఇది అంత ఎక్కువ ఉంటే అంత మంచిది, అంత క్లీనింగ్ బాగా జరిగి మనకు ప్రమాదాలు రాకుండా ఉంటాయి. ఎల్డిఎల్ అనే బ్యాడ్ కొలెస్ట్రాల్ పేరుకుంటూ ఉంటుంది అన్నమాట. పేరుకుని మూసేస్తూ రక్తనాళాలను సన్నగిల్లేటట్టు చేస్తుంది, గట్టిపడేటట్టు చేస్తుంది. కాబట్టి అది ప్రమాదం అంటారు. అది 100 లోపు ఉంటే 100 మిల్లీగ్రాములోపు మంచిది అన్నమాట. ఇది ఎక్కువ ఉండాలి, హెచ్డిఎల్ బ్యాడ్ తగ్గాలి. ఈ మనం కోరుకునేటట్టు హెచ్డిఎల్ని పెంచడానికి, బ్యాడ్ని తగ్గించడానికి, రక్తాన్ని కొద్దిగా పల్చగా చేయటానికి వెల్లుల్లి ఉపయోగపడుతుంది అనేది సైంటిఫిక్గా ఉన్న వాస్తవమే. చాలామంది వెల్లుల్లి మీద ఇతర దేశాల్లో పరిశోధనలు చేసి మన దేశంలో కూడా చేసి నిరూపించారన్నమాట. ఇవన్నీ కూడా ఋషులు ఇచ్చింది 100% కరెక్ట్ అని స్పష్టంగా ప్రూవ్ అయింది అన్నమాట. మరి అలాంటి వెల్లుల్లిపాయని మీరు కొద్దిగా బెనిఫిట్స్ రావాలంటే ఒక తప్పు చేయకుండా వాడటానికి స్టార్ట్ చేసేయాలి. మీరు ఏంటో తెలుసా, మీరు నూనె తాలింపు ఎంత వేస్తారు, నూనె బాగా వేడెక్కుతుంది అంటే నూనె వేడెక్కి కాస్త పైన పొగొచ్చాక కదా మీరు తాలింపు వేసేది అంటే, అలాంటప్పుడు ఆ వేడిలో వెల్లుల్లిపాయలు వేస్తాం అనుకోండి, ఎవరమైనా సరే వెల్లుల్లిపాయ నూనెలో వేపుతాం. వేపినప్పుడు ఆ హీట్కి అది 200 డిగ్రీలు 250 డిగ్రీలు మధ్యలో వేడెక్కుతుంది ఆ నూనె, మనం వేసిన తాలింపులో నూనె. అంటే నూనె యొక్క రకాన్ని బట్టి 200 నుంచి 260 డిగ్రీల మధ్యలో వేడెక్కుతుంటాయి అన్నమాట. అంత వేడెక్కిన నూనెలో మనం ఇట్లా వేసి వెల్లుల్లిపాయ వేపామనుకోండి, ఆ హీట్కి ఇందులో ఉండే కొన్ని మెడిసినల్ ప్రాపర్టీస్, కొన్ని న్యాచురల్ ఫ్యాట్స్ డ్యామేజ్ అవుతాయి, కొవ్వులు కూడా దెబ్బతింటాయి. అందరు చేసే మిస్టేక్ ఇది. అందుకని ఇలా నూనెలో వేపకుండా మిగతా చూడండి, మన కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, పచ్చొరకాయ ముక్కలు, కరివేపాకు ఇట్లాంటివన్నీ కొంచెం వేసి వేగాక ఆ హీట్ నూనె యొక్క వేడిని ఇతర లాగేసుకుంటాయి, పచ్చిమిరపకాయలు కరివేపాకు ఉల్లిపాయలు ఇట్లాంటివి. అప్పుడు
లాస్ట్లో వెల్లుల్లిపై నొక్కేసి తక్కువ వేళ్ళుని ఆ వేడి చేస్తే వాల్యూస్ పోవన్నమాట. అలాంటి వేసేవాళ్ళు నూనె అట్లా వాడండి. కానీ నేను చెప్పే ఆరోగ్యకరమైన పద్ధతిలో అయితే మేగడ వేడి చేసినప్పుడు అంత వేడికి గురి కాదు. 60-70 డిగ్రీలు వేడెక్కేసరికి మేగడ కరిగిపోతుంది. పాలలో తీసిన పైన మేగడ కదా ఇది, అందుకని ఇది ఇందులో పాలు కాస్త జిగురు జిగురు నీటి శాతం ఎక్కువ ఉంటుంది కదా, అందుకని ఇది వేడెక్కకుండానే కరుగుతుంది. అందులో గనక వెల్లుల్లిపాయ వేడి చేసినప్పుడు అసలు పోషకాలు పోవు. ఏదైతే బెనిఫిట్ రావాలంటున్నా ఆ కొవ్వులు డ్యామేజ్ కావన్నమాట. వెల్లుల్లిపాయలు తిన్నప్పటికీ మరి కొలెస్ట్రాల్ ఎందుకు పెరుగుతుంది అది ఒకసారి చూసుకోండి. మరి తిన్నప్పటికీ ఆ సహజమైన రూపంలో వెళ్ళక అంతగా ఆశించినట్టు ఫలితం రావట్లేదు అన్నమాట. అందుకని అందరు అట్లా వేపేసి దేవేసి అలా చేసినప్పుడు మాత్రం కంప్లీట్గా కొవ్వులు డ్యామేజ్ అవుతాయి. అది మీకు రక్షణ కలిగించాల్సింది పోయి ఇక నష్టాన్ని కలిగిస్తూ ఉంటుంది. అంచేత ఆ తప్పులు చేయకండి. అందుకనే వెల్లుల్లిపాయ రెబ్బల్ని వేడి చేయకుండా పచ్చి తింటే మంచిదని చాలామంది చెప్పక ఈ మధ్య తింటున్నారనమాట. పొద్దునే పరగడుపున ఏదో వెల్లుల్లిపాయ రెబ్బలు తినేస్తూ ఉంటారు. అంటే పొద్దున్నే లేచిన వెంటనే తినక్కర్లేదు. మీరు ఏదైనా ఆహారం తినేటప్పుడు ఆహారంతో పాటు వెల్లుల్లిపాయ రెబ్బలు అట్లా తిన్నా నష్టమేమి రాదు దానివల్ల. అయితే ఆ వాసన ఘాటు నోటికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట. అందుకని దానికంటే కూడా ఈ రకంగా వెల్లుల్లిపాయను అట్లా వేసుకోవటం, ఇంకా కావాలంటే వెల్లుల్లిపాయలు కొంచెం అందుకని చిన్న ముక్కలుగా వేసినప్పుడు తొందరగా ఎక్కువ వేడి గురి అవ్వకుండా అట్లా అవుతాయి అన్నమాట. అలా చేసుకుని తీసుకోవటం మంచిది. ఇక వెల్లుల్లిపాయను మనకి ఆవకాయల్లో నిలవ పచ్చడిలో చాలా వాటిలో పాయలు పాయలుగా వేసేస్తారు కదా రెబ్బలు వలసేసి, అక్కడ డ్యామేజ్ అవ్వదు. ఎందుకంటే అది హీట్కి గురవట్లేదు కాబట్టి అక్కడ వాల్యూస్ అట్లా దానివల్ల వచ్చేస్తాయి. ఎవరైతే కాస్త ఆధ్యాత్మిక చింతనలో ముందుకెళ్తూ వెల్లుల్లిపాయ తినరో అలాంటి వారు మనం ఇట్లాంటి లాభం పొందటం కోసం వెల్లుల్లిపాయే తినక్కర్లేదు. అందుకని వెల్లుల్లిపాయ తినని వారు ఈ లాభాన్ని మిస్ అవుతున్నామని ఇది తిరిగి మొదలెట్టక్కర్లా. మీరు ఇంకా మంచి ఆహారాలు చాలా ఉన్నాయి కదా మనం చెప్పేవి, ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆహారాలు, బాదం పప్పులు, పిస్తా పప్పులు, జీడిపప్పులు, వాల్నట్స్ ఇట్లాంటివన్నీ తింటే గుడ్ కొలెస్ట్రాల్ బాగా పెరుగుతుంది, బ్యాడ్ తగ్గిపోతుంది అన్నమాట. న్యాచురల్ నట్స్ ఇట్లాంటివన్నీ ఇస్తాయి. కానీ వెల్లుల్లిపాయలు ఈ లాభం ఉందని కూడా మీకు తెలిస్తే కొంతమంది వాడుకునే విధానంలో ఆ తప్పులు నూనెలో వేసి మరిగించి పాడు చేయకుండా ఇట్లా వాడుకుంటారనే ఉద్దేశంతో దాని వెనుకుండే సైంటిఫిక్ రీజన్ మీకు ఇట్లా తెలియచేయడం జరిగింది. కొంతమంది మంచిది అంటారని రోజు అన్నిట్లు ఇన్నీ వెల్లుల్లిపాయలు వేసేసరికి మరీ ఎక్కువైపోయి చాలా ఇరిటేషన్స్ వస్తాయి లోపల. అందుకని మందుని చాలా తక్కువ మోతాదులో సందర్భం అన్నప్పుడు వాడుకుంటే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.